ఎమ్మెల్సీ గారిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గోకువరం మండలం యూటీఎఫ్ శాఖ. తూర్పుగోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకువరంలో స్థానిక ఎండిఓ ఆఫీస్ వద్ద గోకువరం మండల యూటీఎఫ్ శాఖ ఇటీవల విజయవాడలో జరిగిన ఐటీఐ రాష్ట్ర మహాసభ వేదికపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తూ గోకువరం మండల యూటీఎఫ్ శాఖ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీమణి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తిరిగి అసభ్య పదజాలం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని తెలిపారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను అభ్యంతరకర మాటలను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులలో రాష్ట్ర నలుమూలల నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిలుచుకునే నాయకుడిని ఆయన మీద ఈ రోజున దాడి జరిగింది. ఆ దాడి మాటల దాడి జరిగింది, మీరందరూ తెలిసిందే. 4 రోజుల క్రితం విజయవాడలో ఐటీఐ మహాసభలు జరుగుతున్నప్పుడు కొంతమంది మంత్రులను, రాష్ట్ర మహాసభలకి కొంతమంది మంత్రులను, అట్లాగే ఎమ్మెల్సీలను కూడా ముఖ్య అతిథులుగా పిలిచారు. దానికి మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మరి లక్ష్మణరావు గారు, అట్లాగే మన ఐ వెంకటేశ్వరరావు గారు కూడా దానికి హాజరయ్యారు. మీ అందరూ తెలిసిందే, మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు రాష్ట్రంలో నలుమూలన ఎవరు పిలిచినా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పక్షాన ఎవరు పిలిచినా వెళ్తారు. వాళ్ళ సమస్యలు వింటారు. ఆ సమస్యల మీద మరి మన శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అవసరమైతే అధికారులతో మాట్లాడడం, అధికారులతో ఘర్షణ పడడం, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. మొన్న కూడాను మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆ సందర్భంలో పిలిచినప్పుడు మన ఐవీ గారు మాట్లాడుతూ మరి ఐటీఐ ఉద్యోగుల సమస్యలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావిస్తూ మరి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు, మరి ఆ హామీ అలా ఉండిపోయింది అంటూ మరి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా హామీలు అనేవి ఇచ్చారు. అందులో సిపిఎస్ని రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తామన్నారు. అలాగే మెరుగైన పిఆర్సీని మేము ఇస్తామన్నారు. గత ప్రభుత్వాన్ని మీరు అడగొద్దు, మేమే ఇస్తాం మెరుగైన పిఆర్సీ అన్నారు. అట్లాగే పెండింగ్ డిఎల్ అనేవి ఉండవు, మేము ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటాము అని చెప్పి మనకి పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది.